2009లో ఓ వ్యక్తి దగ్గర కొన్న భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుని గ్రామ పంచాయతీ పర్మిషన్ తో రేకుల షెడ్ వేసుకుంటే ఓ వ్యక్తి దౌర్జన్యంగా జేసీబీతో రేకుల షెడ్ ను తొలగించారని బాధితులు వాపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన బోయిని మల్లేశం శీలం అంజురెడ్డిలు మండల కేంద్రంలోని డీసీఎంఎస్ గోదాం ఎదుట భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని గ్రామ పంచాయతీ పర్మిషన్తో రేకుల షెడ్ వేసుకున్నారు. అయితే తనకు ఎలాంటి సంబంధం లేకున్నా సర్పంచ్ భర్త శంకర్ అకారణంగా దౌర్జన్యంగా జేసీబీతో రేకుల షెడ్లను కూలగొట్టారని మాకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను వేడుకున్నారు. మాది గ్రామం బోయినపల్లి. నేను బోయిన మల్లేశ్వను. గజానందరావు దగ్గర నేను ఒక గుంట భూమి తీసుకున్నాను, కొనుక్కున్నాను, రిజిస్టర్ చేసుకున్నా. రిజిస్టర్ కాగితాలు కూడా ఉన్నాయి, నాకు రిజిస్టర్ కాగితాలు అయినాయి, అన్ని పట్టతో ఉన్నది. మళ్ళీ తర్వాత ఫస్టే పర్మిషన్ ఉంది, గోడ పెట్టుకున్నాం, రేకులు వేసుకున్నాం సార్. రేకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుంటి శంకరి లే మొత్తం తీసేసి పూలగొట్టిను, అంత అంగడంగడి చేసిండు. సర్పంచ్ భర్త పూలగొట్టమని చెప్పి జేసీబీ తీసుకొచ్చి పూలగొట్టించాడు. ఇలా చేసాడు. చూడండి, పెద్దలకు నమస్కారం, అందరికీ గ్రామస్తులకు. దీని మీద కలెక్టర్ గారికి, డీపీఓకు, సిఐకి, ఎస్పీకి మేము కంప్లైంట్ ఇస్తాము, అందరికీ తెలియజేస్తాము, లెటర్ ఇస్తాము. మేము తెలియజేయాలి ఇవన్నీ. అంజిరెడ్డి సన్నా రామరెడ్డి అని నేను భూమి 2009లో ఒక గుంట భూమి కొనుక్కున్నాను. ఇది ఒక భూమి కొనుక్కున్నాను నేను. కొనుక్కున్న తర్వాత ఇప్పుడు సర్పంచ్ భర్త కుంటు శంకరు అనే ఊళ్ళో చలాయిస్తూ గోడలు పడగొట్టినాడు. 17 వేసుకున్న తర్వాత మొన్న గుంటు సర్పంచ్ భర్త గుంటు శంకర్ వచ్చి దౌర్జన్యం ఉంటే దౌర్జన్యం చేసుకుంటా దీన్ని కూడలు మొత్తం కులుపు